తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి దివ్వెలతో మనమందరం తెలంగాణలో దీపావళి జరుపుకుంటామని చెప్పి అందరం ఆశించాము. కానీ ఆశాభంగం కలిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ ఆకాంక్ష మనది ఏదైతే ఉండిందో ఆ ఆకాంక్ష నెరవేర్చుకోవాలని, రాబో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి వచ్చే దీపావళి పండుగని ఎంతో సంతోషంతో రాష్ట్ర ప్రజలందరూ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తాను. అందరికీ మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు, మరియు 69 టీవీ ప్రేక్షకులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దీపావళిని అందరూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషంతో ఉండాలని, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తపాసులు పేల్చేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని తపాసులు పేల్చాలి. మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి. దీపావళి వెయ్యి దీపాలతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా వెలుగులు ఇచ్చే విధంగా ఈ దీపావళి అందరి మొహల్లో చిరునవ్వు ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.